నమస్తే అండి అందరికీ. మా చిన్ని కుట్టి పాపను చూడండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుందండి మా పాప. అందరూ బాగున్నారండి. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి జీడిపప్పు ఉప్మా చేసుకోవచ్చు. స్టవ్ పై పెనం పెట్టుకున్నానండి. ఇది ఈజీ అయిన రెసిపీయే, కానీ నేను ఎలా చేస్తానో మీరు చూడండి, మీరే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ముందు రవ్వ వేయించుకుంటాను. అదే పాన్లో ఆయిల్ వేసేయండి, వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేయించుకుందాము. ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను ఈ బౌల్ రవ్వకి ఈ 5 మిరపకాయలు సరిపోతాయండి. కారం, చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు నేను తీసుకున్న ఐటెమ్స్. ఈ జీడిపప్పు మా ఎవరికి రాదు అని అనుకోకండి, గ్రాండ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు చేస్తారని నేను చేస్తున్నాను, చూపించున్నాను. కొన్ని ఆవాలు మొక్కలాడిన తర్వాత కొన్ని ముక్కలు వేసుకోవాలి. వేయండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను కదా, 3 బౌల్లు వాటర్ వేసుకుందాం. గట్టిగా ఉండడం కొంచెం మనకి ఇష్టం ఉండదండి, కొంచెం లూజ్గా ఉండాలంటే 3.5 వేసుకోండి. నేను నూనె వేసాను, సాల్ట్ వేసుకుందాం, తగిన సాల్ట్ వేసుకోవాలి. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ టైం స్టవ్ వెలిగించి ఉంచుకోండి. రవ్వ వేసేయడం అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేస్తే ఆ వేడికే మగ్గిపోతుంది. ఇప్పుడు బొంబాయి రవ్వ కదా, ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచక్కర్లేదు, గట్టి పెట్టుకుంటాయి.